అందరికీ నమస్కారం వసుంధర గారు రచించిన ట్రిక్ 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 అనే నవలా కథ నాలుగో భాగం చెప్పుకుందాం గురి విషయం అటుంచితే గోపికి కత్తిని పట్టడంలో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడింది ముందు గోపి చేతికి ప్రత్యేకమైన గ్లౌస్ తొడుక్కుని ఈ విద్యను అభ్యసించాడు కత్తిని ఎటు నుంచి విసిరినా ఎంత దూరం నుంచి విసిరినా ఎంత ఒడుపుగా విసురుగా ఒడుపుగా చేతితో కత్తిని పట్టుకోగలగాలి చేతికి గాయం కాకుండా పిడిని మాత్రమే పట్టుకోగలగాలి ఒక రోజంతా శ్రమించాక గోపి తనక విద్య వచ్చినట్లే భావించాడు అప్పుడు ఋషి నీకు బాగా నమ్మకం కుదిరితే గ్లౌస్ లేకుండా ప్రయత్నిద్దాం అన్నాడు గ్లౌస్ లేకుండా అనగానే గోపికి భయం వేసింది ఋషి అతడి ముఖంలోని భయాన్ని కనిపెట్టి సరే రేపు కూడా మరి కాసేపు గ్లౌస్తోనే ప్రయత్నిద్దాం అన్నాడు మర్నాడు ఓ గంటసేపు ప్రాక్టీస్ జరిగాక ఋషి అతడిని సమీపించి ఏది నీ చేతులు చూపు అన్నాడు గోపి అప్పుడు తన చేతుల వంక చూసుకుని ఆశ్చర్యపోయాడు రెండు చేతులు రక్త సిక్తాలై ఉన్నవి అతడు ఆశ్చర్యంగా ఏమైంది నాకు అన్నాడు అప్పుడే అతడి చేతుల్లో మంట పుట్టసాగింది ఋషి నవ్వి ఒడ్డున కూర్చుని ఎంత నేర్చుకున్నా ఈత రావాలంటే నీటిలోకి దిగక తప్పదు నీ చేతికి గ్లవ్స్ ఉండగా ఈ విద్య పట్టుబడదు గ్లౌస్ ఉన్నాయన్న అశ్రద్ధతో నువ్వు కత్తిని పట్టడంలో పిడినే పట్టాలనుకోవడం లేదు ఈరోజు నేను నీకు ఇచ్చిన గ్లౌస్ పలుచటివి అన్నాడు గోపీకి ఋషి చెప్పిన మాటల్లో నిజం కనబడింది నీ చేతికి గాయాలు మానాక మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నాడు ఋషి వద్దు గురుగారు ఇలాగే కొనసాగిద్దాం అన్నాడు గోపి అతడిలో పట్టుదల వచ్చింది చేతికి తగిలిన గాయాలకు మందులు పూసుకుని తన ప్రాక్టీస్ కొనసాగించాడు ఆ రోజులోనే అతడిటువంటి ప్రగతిని సాధించాడంటే అటుపైన అతడి చేతికున్న గాయాలు మానడమే తప్ప కొత్త గాయం ఒక్కటి కూడా కాలేదు ఈ విద్య ముగిసాక గోపి కొన్ని ట్రిక్స్ తెలుసుకున్నాడు అతడిప్పుడు ఊపిరి బంధించి కొద్ది క్షణాల సేపు శవంలాగా పడి ఉండగలడు కుక్క పిల్లి ఆవు గేదె గాడిద వంటి సామాన్య జంతువులని చిలక కాకి పిచ్చుక వంటి పక్షులవి అరుపులను అనుకరించడం నేర్చుకున్నాడు ఆ అరుపులకు పలికించడంలో ఒక ప్రత్యేకత ఉన్నది గోపి తనే అరిచినా అది ఏ మూల నుంచో వచ్చిన అనుభూతి కలిగిస్తాడు ఎదుటివాడిని చూసి కుక్కలా మొరిగితే అది తన పక్కనే ఉన్న కుక్క మొరిగిందని ఎదుటివాడికి అనుభూతి కలుగుతుంది టేప్ రికార్డర్ సహాయంతో ఈ విద్యను గోపి సుమారు వారం రోజుల పాటు శ్రమపడి సాధించాడు ఇలా ఎన్నో విద్యలు నేర్చుకున్నాక ఋషి ఒక రోజున అతడితో ఇప్పుడు నీ ఏకాగ్రత తారాస్థాయిని చేరుకున్నది ఇప్పుడు నీ వల్లంతా కళ్ళు చేయగల కొత్త విద్యను నేర్చుకునేందుకు నీ మెదడు సన్నద్ధమై ఉన్నది అన్నాడు వల్లంతా కల్లా అన్నాడు గోపి ఆశ్చర్యంగా అవును అంటూ ఋషి అతడిని ఒక పెద్ద హాల్లోకి తీసుకొని వెళ్ళాడు ఆ హాల్ మధ్యలో ఒక పెద్ద గోలం ఉన్నది ఆ గోలం నిండుగా అద్దాలు బిగించబడి ఉన్నవి హాల్లోకి ఎదురు వచ్చినా ఆ అద్దాల్లో ప్రతిబింబిస్తాయి నీవు నిలబడి ఈ గోళం వంకనే చూస్తుండాలి హాల్లోకి అడుగుపెట్టినా వారిపైకి గురిపెట్టి కత్తిని విసరాలి అన్నాడు ఋషి అద్దంలోని ప్రతిబింబాన్ని చూసి అర్థం చేసుకుని గురి చూడడం అలవాటు చేసుకునేందుకు గోపికి ఒక గంట పట్టింది హాల్లోకి అడుగుపెట్టే మనుషులు ప్రత్యేకమైన కవచాలు ధరించి ఉన్నారు అతడికి గురి కుదిరాక ఒక్కటి తప్పలేదు ఋషి అతడిని మెచ్చుకొని ఇదే ఏకాగ్రత నిత్యం చూపించాలి అన్నాడు ఇదేదో కష్టమైన విద్య అనుకున్నాను అన్నాడు గోపి నవ్వుతూ అప్పుడే ఏమైంది ఇది నీ విద్యలో మొదటి అడుగు మాత్రమే ఇంకా చాలా ఉంది వల్లంతా కళ్ళు కావాలంటే అంతా సులభం కాదు అన్నాడు ఋషి నవ్వుతూ అయితే రెండు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు గోపి అప్పుడు హాల్ మధ్య నుంచి పెద్ద గోలం స్థానే కాస్త చిన్న గోలం ఉంచబడింది గోపి ఆ గోలం ముందు నిలబడ్డాడు ఇప్పుడు ప్రతిబింబాల సైజు చిన్నవైపోయాయి తను నేర్చుకోబోతున్న విద్య ఎటువంటిదో గోపికి అర్థమైపోయింది అతడు దృష్టినంత ఆ గోలంపైనే కేంద్రీకరించాడు గోపి శిక్షణ కొనసాగుతున్నది క్రమంగా గోలం సైజు చిన్నదైపోతున్నది చివరకు ఆ గోలం చిన్న గోళీ సైజుకు వచ్చింది గోళీ గోపి చేతుల్లో అతడు హాల్కి మధ్యగా గోపి ఆ గోలిని అరచేతిలో ఉంచుకుని ఎగురవేస్తూ హాల్లోకి తన వెనుక నుంచి వచ్చే వచ్చేవారందరినీ గమనించగలగడమే కాక వారిని గురి చూసి కొట్టగలుగుతున్నాడు మిస్టర్ గోపి ఇప్పుడు నీకు వల్లంతా కల్లే అన్నాడు ఋషి అంతా మీ చలవా అన్నాడు గోపి అతి తక్కువ వ్యవధిలో నువ్విన్ని విద్యలు నేర్చుకోగలిగావంటే నాకు చాలా గర్వంగాను సంతోషంగానూ ఆశ్చర్యంగాను ఉంది ఇప్పుడు నువ్వు కనీసం ఆరు నెలల పాటు మోటార్ సైకిల్తో ప్రారంభించి విమానం వరకు అన్ని వాహనాలు నడపడం నేర్చుకోవాలి ఆ ప్రయాణ సాధనాల గురించి కూలంకుశంగా తెలుసుకోవాలి అవి తెలుసుకుంటూ ఇంతకాలం నువ్వు నేర్చుకున్న విద్యలన్నిటినీ అభ్యసించడం కూడా మర్చిపోకూడదు అన్నాడు ఋషి గోపి ఉత్సాహంగా తల ఊపాడు అక్కడ ఆరు నెలలు అతడికి ఆరు రోజుల్లా గడిచిపోయాయి ఒక రోజున ఋషి అతడిని తన గదిలోనికి తీసుకెళ్లి నీ తపస్సు పూర్తయింది ఇప్పుడు నీకెక్కడా ఎదుర్లేదు అన్నాడు ఆ నమ్మకం నాకు కుదిరింది అన్నాడు గోపి శభాష్ అన్నాడు ఋషి అతడలా అన్న వెంటనే పెద్ద చప్పుడై గోడలో ద్వారం ఏర్పడింది నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నాడతడు గోపి ఋషికి పాదాభివందనం చేసి ఆ ద్వారంలోంచి పక్క గదిలోనికి వెళ్ళగానే ఆ ద్వారం పెద్ద చప్పుడుతో మాయమైంది అప్పుడు ఆ గదిలో నలుగురు వస్తాదులున్నారు వాళ్ళు గోపితో తపస్సు పూర్తి చేసుకుని వస్తున్నావా అని అడిగారు అవును అన్నాడు గోపి అయితే సిద్ధమేనా అన్నాడు వస్తాదు అన్నాడు గోపి అతడు మాటలు పూర్తి చేస్తూనే గాలిలోకి ఎగిరాడు అతడు శరవేగంతో కదులుతూ నోటితో ఏదో శబ్దాలు చేస్తున్నాడు అవి పూర్తయ్యేసరికి నలుగురు వస్తాదులు నేల మీద ఉన్నారు సరదా తీరిందా అన్నాడు గోపి వాళ్ళ జవాబిచ్చేలోగా పెద్ద చప్పుడైంది ఆ గది గోడలో మరో ద్వారం వెలిసింది గోపి ఆ ద్వారం గుండా బయటకి వచ్చాడు గోపి వెనకనే ద్వారం మూయబడింది అప్పుడు చూశాడు గోపి అతడి ఎదుట డిఐజి చంద్రశేఖర్ నిలబడి ఉన్నాడు నేను అనుకున్న కంటే చాలా ముందు వచ్చావు అన్నాడు చంద్రశేఖర్ గోపి నవ్వి నేను హీరోని కదా అన్నాడు అవును ఈ రోజు నుంచి నీ పేరు గోపి కాదు హీరో అన్నాడు చంద్రశేఖర్ అతడి కనులలో ఏదో కొత్త వెలుగు ఒక చిన్న కుర్రాడు వాడికి ఉంటాయేమో వాడు ఇంట్లోకి వెళ్ళి గారు ఉన్నారా అని అడిగాడు రామం బయటికి వచ్చి ఎవరు నువ్వు అని అడిగాడు సుబ్బారావు మిమ్మల్ని అర్జెంటుగా పార్కుకి రమ్మన్నాడు అన్నాడు ఆ కుర్రాడు ఎందుకు అన్నాడు రామం ఏమో అక్కడే చెబుతారట అన్నాడు ఆ కుర్రాడు సరే అన్నాడు రామం అతడు లోపలికి వెళ్ళగానే ఆ కుర్రాడు సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు శంకర్రావు పార్కుకి రమ్మంటున్నాడని సుబ్బారావుకు చెప్పాడు శంకర్రావు ఇంటికి మురళి రమ్మంటున్నాడని చెప్పాడు మొత్తం మీద ఆ కుర్రాడి ధర్మమా అని ఐదుగురు మిత్రులు కొంచెం కొంచెం వ్యవధిలో పార్కుకు చేరుకున్నారు అందరూ ఒక చోట నా చేరుకున్నాక ఒకరినొకరు పలకరించుకొని విషయం అర్థం చేసుకునేందుకు కొంతసేపు పట్టింది ఎవరు మనతో నాటకమాడారు అన్నాడు రామం కానీ ఎందుకు ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కూడా కాదే అన్నాడు శంకర్రావు కంగారుగా అప్పుడు ఆ సమయంలో అక్కడ ఆ ఐదుగురే ఉన్నారు వారిలా మాట్లాడుకుంటుండగా డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించిందవాణ్ణి నేనే అన్న మాటలు వినబడ్డాయి స్నేహితులు ఆ మాటలు వచ్చిన వైపు చూశారు అక్కడ ఒక క్రోటాన్ మొక్క దగ్గర నుంచి మాటలు వస్తున్నవి మిత్రులు ఐదుగురు అటువైపుకు వెళ్ళారు అక్కడ గోపి ఉన్నాడు అతడు వారికి అభిముఖంగా లేడు అయినప్పటికీ అతడి చేతిలో గోలి ఆడుతున్నది తన వెనుకనున్న ఐదుగురిని చూసి రామం సుబ్బారావు శంకర్రావు మురళి మూర్తి మొత్తం అందరూ వచ్చారన్నమాట అన్నాడు మిత్రులు ఆశ్చర్యంగా ఎవరు నువ్వు అన్నారు గోపి చటుక్కున వెనుదిరిగి నన్ను గుర్తుపట్టారా అన్నాడు మురళి ఆశ్చర్యంగా గోపి అన్నాడు గోపి కాదు హీరో అన్నాడు గోపి సుబ్బారావు చిరాగ్గా మమ్మల్ని ఎందుకు రప్పించావి ఇక్కడికి అన్నాడు మీరు నన్ను హీరో కమ్మని గోల పెడుతూ ఉండేవారు మీ కోరికను మన్నించడానికి నేను హీరోనయ్యాను కాబట్టి మీ సలాములు అందుకొని పోదామని వచ్చాను త్వర త్వరగా నాకు సలాం చేసి వెళ్ళిపోండి అన్నాడు గోపి వాట్ డూ యూ మీన్ అన్నాడు రామం ఐ మీన్ వాట్ ఐ సే అన్నాడు గోపి నీకేమైనా పిచ్చెక్కిందా అన్నాడు మూర్తి నాకు పిచ్చెక్కేలోగా సలాములు చేసిపోండి అన్నాడు గోపి గురుడికి వైద్యం చేయాల్సి వచ్చేలా ఉంది అన్నాడు రామం మిత్రుల వంక చూసి కన్ను గీడుతూ గోపి వాళ్లను మాటలతో మరింత రెచ్చగొట్టాడు వాళ్ళు రెచ్చిపోయారు అతడి శక్తి సామర్థ్యాలు తెలియక అతడిపై చేయి చేసుకోబోయారు అప్పుడు గోపి వారికి తన ప్రతాపం చూపించాడు ఐదుగురు ఐదు మూలలకు పడిపోయారు గోపి వారి మధ్య నవ్వుతూ నిలబడ్డాడు మిత్రుల ఐదుగురు అతి కష్టం మీద లేచి కూర్చుని అంతా మాయగా ఉంది మేము చూస్తున్నది గోపియేనా అన్నారు ఏకకంఠంతో గోపి కాదు హీరో అన్నాడు గోపి మా నుంచి ఏం కావాలి నీకు అన్నాడు శంకర్రావు భయంగా మీ సలాములు ఎందుకు ఒకప్పుడు హీరో కాలేదని నన్ను మీరు ఎగతాళి చేశారు అందుకే కష్టపడి హీరోనయ్యాను నేను హీరోనైతే ఎలాగుంటుందో మీకు తెలియాలి కదా నువ్వు హీరో అయితే నీ ప్రతాపం మా మీద కాదు ఫిరంగిపురం వెళ్ళి చూపించు అన్నాడు మురళి ఫిరంగిపురం తప్పకుండా పెడతాను ఎందుకంటే అది హీరోలుండే చోటు నా ప్రతాపం అక్కడి వారిపై చూపించను అక్కడి వారిలో ఒక కావడానికి చూపిస్తాను అది నా ఆశయం అన్నాడు గోపి మిత్రులైదుగురు అతడి వంక భయం భయంగా చూశారు తమకు తెలిసిన గోపి సుమారు సంవత్సరంలో ఎంతలా మారిపోయాడు ఏం జరిగిందతడికి ఏదైనా దుష్టశక్తి ఇతడిని ఆవహించిందా లేదా ఇతడే సమాజానికి దుష్టశక్తి కాబోతున్నాడా తొందరగా సలాములు చేసి వెళ్ళండి అవతల నాకు చాలా పనులున్నాయి అన్నాడు గోపి మిత్రులు సందేహించలేదు ఒక్కొక్కరే గోపికి సలాంలు చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత గోపి వారికి కనిపించలేదు కానీ గోపి ఫిరంగిపురం గుండాలతో కలిసిపోయాడన్న పుకారు ఒకటి ఆ వీధిలో దుమారంలా లేచింది అక్కడ చాలా హడావుడిగా ఉంది వందలాది కార్మికులు ఇటుకలను పెట్టెల్లో సర్దుతున్నారు ఇసుకను బస్తాల్లోకి ఎక్కిస్తున్నారు దూరంగా కొన్ని లారీలు సరుకు మోసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇసుకకి ఇటుకలకి ఇంత హడావుడేమిటి అన్నాడు కార్మికుడు తోటివాడితో హడావుడంటే హడావుడే మరి ఈ సరుకు అరబ్బు దేశాలకు వెళుతోంది వాళ్ళు బోలెడు డబ్బు ఇచ్చి ఇవి అన్నాడు తోటివాడు ఏ విదేశాలు అక్కడ బొత్తిగా ఇసుక ఇటుకలు దొరకుండా ఉన్నాయన్నమాట నీళ్ళైనా దొరుకుతాయో దొరకవో మరి అన్నాడు ఇంకో కార్మికుడు అందుకే నేను అంటాను ఒరేయ్ నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు అన్ని దేశాల కంటే మన దేశమే నయం అన్నాడు ముసలి కార్మికుడు ఏ కబుర్లు కాదు పని మీద దృష్టి ఉంచండి లోడింగ్ ఆలస్యమైపోతుంది అన్నాడు ఆజమాయిషి చేస్తున్న వీరభద్రం పనివాళ్ళు కబుర్లు కట్టిపెట్టి నిశ్శబ్దంగా అయిపోయారు అందుకు కారణం వీరభద్రం అజమాయిషి కాదు అసలు వీరభద్రం పని వాళ్లను అజమాయిషి చేయడానికే పని వాళ్ళ కబుర్లు కారణం కాదు అప్పుడే అక్కడ నాయుడు అడుగుపెట్టాడు వేటగాడిని చూసిన పక్షుల్లా పులివాసన పసిగట్టిన దుప్పుల్లా అందరూ నిశ్శబ్దమైపోయారు ఎందుకంటే నాయుడు క్రమశిక్షణ లేని వారిని సహించలేడు అతడికి కోపం వస్తే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు రోజంతా అథార్టీ చేసిన భద్రం సాధించలేనిది ఒక్క క్షణం అక్కడ నిలబడి నాయుడు సాధించగలుగుతాడు వీరభద్రం ఇలారా అన్నాడు నాయుడు అతడి నోటి వెంట మాట ఇలా వెలువడేసరికి అలా అతడి ముందుకు వచ్చాడు వీరభద్రం అన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయా ఎస్ బాస్ లోడింగ్లో ఇబ్బందులు ఏవి లేవు కదా ఇప్పటికీ పది లారీలు వెళ్ళాయి బాస్ ఈరోజు వెరీ గుడ్ అని మరి అన్లోడింగ్ సంగతి అన్నిటికీ ఏర్పాట్లు జరిగిపోయాయి బాస్ పోలీసులు కస్టమ్స్ వీరభద్రం వినయంగా అందవలసిన విధంగా అందరికీ వారి వారి వాటాలు అందుతున్నాయి బాస్ వెరీ వెరీ గుడ్ మరి నిజాయితీ పరుడైన వాడెవడు తగ్గలేదా అందరూ వాటాలు ఇచ్చుకొని ఊరుకుంటున్నారా లేదు వాస్ కొందరు తగిలారు వాళ్ళు ఇసుక వస్తాల్ని చెక్ చేశారు ఇటుకల్ని విరిచి చూశారు మన శాంప్లింగ్ తిరుగులేనిది ఎక్కడ ఎవరికి దొరకం నాయుడు భద్రం వంక తమాషాగా చూసి ఇలాంటి పనుల్లో నెగ్గుకు రావాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు నీకున్నది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం నీ పని ఓవర్ అది గుర్తుంచుకో అన్నాడు వీరభద్రం మాట్లాడకుండా తల వంచుకున్నాడు నాయుడు మళ్ళీ ఏదో అనబోతుండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి బాస్ మీకోసం సతీష్ వచ్చాడు అన్నాడు నాయుడు ముఖం అదోలా అయిపోయింది ఎలాగున్నాడు చాలా కోపంగా కనబడుతున్నాడు బాస్ నా దగ్గరకు కోపంగా వస్తాడా తన కోపమే తన శత్రువు అని పాపం వాడికి తెలియదు సరే పద కారు సిద్ధంగా ఉందా అన్నాడు నాయుడు ఎస్ బాస్ పని జాగ్రత్తగా చూసుకో అని వీరభద్రాన్ని హెచ్చరించి నాయుడు అక్కడి నుంచి కదిలి కారెక్కాడు కారు రివ్వున దూసుకునిపోయి ఓ ఇంటి ముందాగింది నాయుడు లోపలికి ప్రవేశించగానే గదిలో అటు ఇటు పచారు చేస్తున్న ఓ యువకుడు వంక తీవ్రంగా చూశాడు ఓ సతీష్ బాబా ఏమిటలా చురుగ్గా చూస్తున్నావు చుక్కేసుకుని వచ్చావా అన్నాడు నాయుడు లేదు నీకు చుక్కలు చూపిద్దామని చుక్కలు చూడడం నాకు కొత్తం కాదు కానీ ఒకళ్ళు చూపిస్తే చుక్కలు చూసే రకం కాదు నేను అతి తెలివితేటలు తగ్గించి వచ్చిన పని చెప్పు సతీష్ చటుక్కున జేబులోంచి పిస్టల్ తీసి నువ్వు డబ్బిస్తావన్న నమ్మకం నాకు లేదు అందుకే నీ ప్రాణాలు తీసుకొని పోదామని వచ్చాను అన్నాడు నాయుడు తమాషాగా నవ్వి నాయుడు గదిలో నాయుణ్ణి చంపాలనుకుంటున్నావా ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నీ పని ఓవర్ అన్నాడు అన్నిటికీ సిద్ధపడే వచ్చాను అన్నాడు సతీష్ నా ఇంటికి నువ్వు అన్నింటికి సిద్ధపడి వచ్చావు నా ఇంట్లో నేను దేనికి సిద్ధపడి లేను దించవయ్యా ముందు పిస్తోల్ దించు చూస్తేనే భయమేస్తుంది అన్నాడు నాయుడు విటకారంగా నీ కబుర్లకు నా బుద్ధి మారదు ఈరోజు నా చేతిలో నీ చావు తప్పదు చూడు సతీష్ నీకు కావలసింది డబ్బు నన్ను చంపడం వల్ల నీ డబ్బు నీకు రాదు కదా అన్నాడు నాయుడు కబూర్లొద్దు చావుకు సిద్ధపడు అన్నాడు సతీష్ నాయుడు దిగులుగా ముఖం పెట్టి నా స్నేహితుల్ని నేనెప్పుడు గౌరవిస్తాను అందుకిదన్న మాట నువ్వు నాకిచ్చిన చోట గౌరవం అన్నాడు నా డబ్బు ఎగబేయడాన్నే నువ్వు గౌరవించడంలా భావిస్తున్నావా లేదు ఆయుధాలతో ఎవరిని ఈ ఇంట్లో అడుగు లోనికి వచ్చే ముందు నా మనుషులు అందరినీ చెక్ చేస్తారు ఈ చెకింగ్ నా స్నేహితులకు వర్తించదు నీకు చెకింగ్ జరగలేదంటే నీవు నా స్నేహితుడు అని అర్థం అన్నాడు నాయుడు సతీష్ ఆలోచనలో పడ్డాడు మిగతా భాగం రేపు చెప్పుకుందాం ధన్యవాదాలు